హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ గౌరీ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ గుర్తున్నాను, అసలు చాలా డేస్ అయింది కదా వ్లాగ్స్ పోస్ట్ చేసి. లిటరలీ నేనైతే చాలా మిస్ అవుతున్నానండి మిమ్మల్ని. అట్ ది సేమ్ టైం వీడియోస్ని ఎడిట్ చేయడము, షూట్ చేయడము, ఇవన్నీ కూడా. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ చాలానే గ్యాప్ వచ్చింది. ఈ వ్లాగ్ కూడా రీసెంట్ కాదు, కోమ్ల వాళ్ళు వచ్చినప్పుడు వ్లాగ్ అనమాట. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు కోమ్ల డ్రెస్ చూపించేస్తున్నాను. ఇది తను షాపింగ్ బెస్ పేజ్ నుంచి తీసుకుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్. సో డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకే ఇంక్లూడ్ చేశానన్నమాట. యోక్ పాట్ మొత్తం వెల్వెట్, ఐ మీన్ బాటిల్ గ్రీన్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, అండ్ మిగతాదంతా ఫ్లోరల్ ఆర్గాన్జా వచ్చింది. చాలా నచ్చింది నాకు. అండ్ కమింగ్ టు మై డ్రెస్, ఇది నేను హాల్ చేసేసానండి. హాల్ కోసమని ఈ బిట్ షూట్ చేయించుకున్నాను అనమాట కోమ్లతోని, బట్ ముందే హాల్ పెట్టేశాను. ఈ వీడియో కొంచెం లేట్ అయింది కదా. అండ్ ఏంటో, నేను అందరికీ ఫొటోస్ బాగా తీస్తాను, నాకు మాత్రం ఎవరు మంచిగా వీడియో తీయరు. ఆ రోజు కోమ్లతో ఎన్నిసార్లు వీడియో తీయించుకున్నా ఒకటి కూడా పర్ఫెక్ట్గా రాలేదు. అంతే, నాకు ఎప్పుడు అలానే అవుతుంది. అండ్ యా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ గుండుకి, సారీ ఇప్పుడు గుండు లేదు, ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి వాడు గుండుతో ఉంటాడు అనమాట. సో దర్శిత్ హెయిర్ ట్రాన్స్ఫరింగ్కి శ్రీకాళహస్తి వెళ్తున్నాము. అండ్ యా, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాము అంటే ఇది సూళ్ళూరుపేట చంగాలమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా చాలా ఫేమస్ టెంపుల్, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అండ్ హియర్ కమ్ అత్తయ్య మావయ్య. చాలా డేస్ అయింది వీళ్ళని కూడా చూపించి. మేము ఈ వ్లాగ్ నియర్లీ 2 మంత్స్ బ్యాక్ దేమోనండి, నాకు ఏదీ లేక మళ్ళీ అసలు ఏ వీడియో అప్లోడ్ చేయకపోతే నన్ను మర్చిపోతారని ఈ వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను సేపు నేను, దర్శిత్ని, అందరినీ కూడా చాలా మిస్ అయ్యాము. సో మేమైనా వైజాగ్ వెళ్ళాలి, లేదు అంటే వాళ్ళైనా ఇక్కడికి రావాలి. కమింగ్ టు దిస్ టెంపుల్, చంగాళమ్మ అమ్మవారు సూళ్ళూరుపేట, చాలామందికి తెలిసే ఉండొచ్చు. అండ్ ఈ వేలో వెళ్ళేవాళ్ళు, లైక్ తిరుపతి వెళ్ళేవాళ్ళు కంపల్సరీ, నెల్లూరు నుంచి తిరుపతి ఆర్ శ్రీకాళహస్తి, ఐ మీన్ నాకు వేస్ సరిగ్గా తెలీదు, కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేస్తారంట. విఐపీస్ నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు స్పెషల్గా ఈ టెంపుల్కి వస్తారంట, అంత ఫేమస్ ఈ టెంపుల్. అండ్ యా, మేము కూడా నెల్లూరు వచ్చిన ఒక 4 ఇయర్స్ అయిందా, ఒక 6 ఇయర్స్ అయింది. ఆ వేలో వెళ్ళిన ప్రతిసారి ఈ అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తాం మేము. అండ్ ఇక్కడ ఇయర్ మొత్తం నిత్యాన్నదానం ఉంటుందండి. మేము వెళ్ళిన రోజు టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది. నార్మల్గా ఫ్రైడేస్ కానీ శ్రావణ మాసం ఇలాంటి టైంలో వెళ్తే అస్సలు ఖాళీ ఉండదండి ఈ టెంపుల్. బట్ బయట నా ఎండ అయితే ఎంత ఎక్కువ ఉందో తెలుసా. మేమైతే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఇలా బయటికి రాగానే ఇక్కడ ఇలా శారీస్ సేల్ చేస్తారనమాట గుడిలోనే. ఇవి అమ్మవారికి పెట్టిన శారీస్, అట్ ది సేమ్ టైం అమ్మవారికి కట్టిన శారీస్ ఉంటాయి కదా, అవి అండి. ఇయర్ మొత్తం వీళ్ళు ఈ శారీస్ని సేల్ చేస్తూనే ఉంటారు. లైక్ నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి చూశానన్నమాట. అండ్ నేను టెంపుల్ లోపల అయితే నేను ఎటువంటి వీడియోస్ తీయను, లైక్ మీ అందరికీ తెలిసిందే కదా నేను టెంపుల్కి వెళ్తే వీడియోస్ షూట్ చేయను అని. బట్ ఈ కొన్ని బిట్స్ అయినా ఎందుకు యాడ్ చేశానంటే ఈ టెంపుల్ అంతా ఫేమస్ కదా, సో మీకు కూడా తెలియని వాళ్ళకి చూస్తారు, ఆర్ ఎల్స్ చూసిన వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసినట్టు ఉంటుంది అన్న చిన్న థాట్ అండి. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసారా? ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్లోకి వే అన్నమాట, పరమేశ్వరి అమ్మవారు. ఏదైనా టెంపుల్కి వస్తే ఒక 5 మినిట్స్ కూర్చోవాలి అంటారు కదా, సో రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ అలా కూర్చుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ మేము 7:30 ఆ టైంకి బయలుదేరామండి. సో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది ఏమీ చేయలేదు, అండ్ మధ్యలో కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదన్నమాట. సో ఫుల్ ఆకలి మీద ఉన్నాము, ఈ పులిహోర ప్యాకెట్లే ఫుల్గా లాగించామన్నమాట. అసలు నేను బ్రేక్ఫాస్ట్ తినియండి, లంచ్ తినియండి, ఏం తిన్నా సరే అమ్మవారి ప్రసాదం అది పులిహోర అంటే నేను ఫుల్గా లాగిస్తాను. నేను ఒక్కదాన్నే ఒక 3-4 ప్యాకెట్స్ లాగిస్తాను అనమాట. మిగతా వాళ్ళందరూ ఏదో ప్రసాదం తిన్నట్టు తింటారు. ఈ పులిహోరలో ఏదో మ్యాజిక్ ఉంటుంది, లైక్ ఆ టేస్ట్ అంత బాగా వస్తుంది ప్రసాదం అనేసరికి. సో టెంపుల్ అయితే ఇది శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము సూళ్ళూరుపేట. సో ఎవరైనా ఆ వేలో వెళ్ళే వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, అండ్ స్పెషల్గా వచ్చి కూడా విజిట్ చేయొచ్చు, అంత ఫేమస్ టెంపుల్. అండ్ అమ్మవారి దగ్గర ఏదైనా కోరుకుంటే వెంటనే జరిగిద్ది అని అంటారు.
అక్కడి నుంచి మేము శ్రీకాళహస్తి వచ్చేసాము. ఇక్కడ దర్శిత్కి హెయిర్ టాన్స్ రింగ్ అండి, వాడికి ఆల్రెడీ 2 times అయిపోయింది, 3rd time ఇక్కడ చేస్తున్నారనమాట. సో అక్కడ రాసింది కదా కళ్యాణ కట్టకి ఇవే అని. సో ఇప్పుడు మా గుండె బాస్ రెడీ అయిపోతాడనమాట. పాపం ఏదో అంటారు కదా బలిచ్చే మేకపిల్లలాగా చాలా యాక్టివ్గా ఉన్నాడు అడుగు గుండు చేయించుకోవడానికి. ఆ తర్వాత మాకు చుక్కలంటే చూపించాడనమాట. సో మీరే చూస్తారు అడు ఏం చేశారు అనేది. ఇక్కడ చాలా రోజులైంది కదా గౌరీని కూడా చూపించి. అవును, ఇంతకీ నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయమంటారా వద్దా అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయి ఉన్నాను, లైక్ డైలీ రొటీన్ వ్లాగ్స్ పోస్ట్ చేయాలా లేదంటే ఏమైనా స్పెషల్ వ్లాగ్స్ ఉంటే అవి పోస్ట్ చేయాలా అని. అక్కడ గౌరీ చాలా కామ్గా ఎందుకు కూర్చున్నారో తెలుసా, ఆయనకి భయం అనమాట పిల్లలకి గుండు చేయించడం చెవులు కుట్టించడం ఇలాంటివి. అందుకని ఆయన అంత దీనంగా కూర్చున్నారు. వీడు ఎంత ఏడ్చాడంటే మొత్తం కళ్యాణ్ కట్ట టాప్ లేపేశాడనమాట. అండ్ మావయ్య గారు ముందు చేయించుకుంటే వాడి తర్వాత అది చూసి కామ్గా చేయించుకుంటారేమో అని చిన్న మావయ్య గారు ముందు గుండు చేయించుకున్నారు. ఎన్ని విధాలుగా ఎన్ని యాంగిల్స్లో ట్రై చేసినా వాడు తల తీయించుకోలేదు, లైక్ గుండు చేయించుకోలేదు. ఇక్కడ చిన్న మావయ్య గారు కోమ్లా వీళ్ళిద్దరే వాడిని హ్యాండిల్ చేస్తున్నట్టు మీకు అనిపించింది. బట్ తర్వాత నేను వెళ్ళి పట్టుకున్నాను. అండ్ గౌరీ చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు ఇలాంటి విషయాలు, అలాంటిది ఆయన వచ్చి పట్టుకున్నారు. ఎంతమంది పట్టుకున్నా వాడు మాత్రం అసలు రచ్చ రచ్చ చేశాడనమాట. ఫైనల్గా సక్సెస్ఫుల్లీ గుండు బాస్ అయితే రెడీ అయిపోయాడు. ఎక్కడ ఒక గంటు కూడా పెట్టించుకోకుండా ఇక్కడ కృషి అదే చెక్ చేస్తున్నాడు అనమాట, ఏమైనా గంటలు పడ్డాయేమో అని. కృషి కృతి అయితే అస్సలు ఇలా చేయలేదండి, వాళ్ళు చాలా కామ్గా ఉన్నారు. లైక్ స్టార్టింగ్ ఏడ్చారు కానీ ఇంకా గౌరీ అలా ఒంటి మీద పెట్టేసుకొని గట్టిగా టైట్గా హగ్ చేసేసుకుంటే వాళ్ళు కామ్గా చేంజేసుకున్నారనమాట. ఎప్పుడైనా ఆ వీడియోస్ కానీ కనిపిస్తే ఏదో ఒక బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను నేను. కృతి అయితే కొంచెం షాక్ అయింది, ఏంటి తమ్ముడు జుత్తుతో వెళ్ళాడు గుండుతో వచ్చాడు అని. తర్వాత వాడికి బాత్ చేపించేసి ఇంకా దర్శనం చేసుకుని రాహుకేతువు పూజ కూడా చేయించుకున్నామండి. అసలు మార్నింగ్ వెళ్ళేసరికి మా ఫేసెస్ అంతా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ మేము ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో మా ఫేసెస్ చూసారంటే ఫుల్ వాడిపోయినాయి. రిటర్న్ మేము మాత్రమే వచ్చామండి. చిన్నత్తయ్య గారు, మావయ్య గారు తిరుపతి అవి దర్శనం చేసుకొని వస్తాము అని చెప్పి వాళ్ళు ఉండిపోయారు. సో మేము ఇంకా పిల్లలతో ఎందుకు అవన్నీ తిరగడం అని చెప్పి మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఏమైందంటే దర్శి మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమీ ఫుడ్ ఇంటేక్ తీసుకోలేదండి. అదే కోమలా చెప్తుంది ఓరియర్షే కన్నా తాగడు రా అని. చాలామంది పిల్లలు అంతే కదా, లైక్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ అది తీసుకోరు. అండ్ మెయిన్లీ తీసుకున్న వాళ్ళకి పడదు, ముందు నుంచి మనం అది అలవాటు చేసే వేలో ఉంటుంది. కృషి కృతితో అయితే ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. నేను అన్నీ ప్యాక్ చేసి తీసుకురావడం, బాక్సులు పెట్టేసుకోవడం పిల్లలకి ఇలా ఎప్పుడూ చేయలేదండి. చాలా రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే అలా చేసేదాన్ని. మాకు ఎక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉండి అది నీట్గా ఉంది ఫ్రెష్గా ఉంది అంటే ఆ ఫుడ్ వాళ్ళకి నేను పెట్టేసేదాన్ని అనమాట. సో నాకు అందుకని ఈ ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. సమ్టైమ్స్ మనం అన్నీ అలవాటు చేయాలి పిల్లలకి, అంటే ఏ ఎండకి ఆ గొడుగు పెట్టాలి అంటారు కదా. సో మనం ఒక 10 days ట్రిప్ వెళ్ళామనుకోండి, ఫస్ట్ 2 days మాత్రమే మనం ఫుడ్ పట్టుకెళ్ళగలము, తర్వాత ఎలానూ బయటనే తినాలి కాబట్టి. సో ఎప్పుడూ అంటే అలా చేయకూడదు అని కాదు, బట్ అన్నీ అలవాటు చేయాలి అని నేనైతే అనుకుంటాను అనమాట. ఇది నెల్లూరు దగ్గరలో చిన్న దాబా అండి, చూడడానికి చాలా బాగుంది అని చెప్పి ఆ క్లిప్స్ తీశాను. ఇదండి ఈరోజు వ్లాగ్. అండ్ అయిపోయింది అనుకుంటున్నారా, లాస్ట్లో కొన్ని బిట్స్ యాడ్ చేశాను, అవి కూడా చూసేయండి. నాకు ఒరే గుండు పగులుతుంది, పడిపోతాడు అత్తగారు అక్కడే ఉండండి, ఆడు పడిపోతాడు గుండు పగులుతుంది. మాకు వెనకన జుట్టున్న మేకపిల్ల కావాలా, గుండోడు వద్దు నాకు, నేను కొనేసుకున్నాను ఈ మేకపిల్లనే, నేను ఈ మేకపిల్లని కొనేసుకున్నాను, ఆ గుండోడు మాకు వద్దు. మా పాప
రష్ తీసుకున్నాడు మామయ్య గారు. ఇదండి ఈరోజు వ్లాగ్. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ నేను అడిగాను కదా డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయమంటారా వద్దా అనేది, నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.